ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని హరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ సౌజన్యంతో మీడియా మిత్రులకు 25 కేజీల బియ్యంను కనిగిరి మాజీ ఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ అందజేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారని, ఇదే విధంగా కొనసాగితే కరోనా వైరస్ ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దారపనేని చంద్రశేఖర్ మాట్లాడుతూ తను ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టడానికి మీడియా మిత్రుల సహకారం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో శాసనసభ్యుల ఆదేశాల మేరకు పత్రికా విలేకరికి ఇల్లు మంజూరు చేసిన సందర్భంగా తన వంతు సహాయంగా 50,000 రూపాయలు నగదు ఇస్తానని ప్రకటించారు. అసైన్మెంట్ కమిటీ మెంబర్గా కనిగిరి తాలూకాలో అంచెలంచెగా ఎదగటానికి కారకులు ఎవరంటే పాత్రికేయ సోదరులే. పాత్రికేయ సోదరుల కోసం మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మా ప్రియతమ నాయకుడు కనిగిరి శాసనసభ్యుడు బుర్రా మసూదన్ యాదవ్ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఈ కరోనా దాని మీద ప్రధానమంత్రి మన గాడ్ ఫాదర్ సెంట్రల్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అందరూ చేస్తున్న కృషి ఫలితంగా ఈరోజు మన రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య తగ్గించడంలో ముఖ్యమంత్రి కావచ్చు, నిన్న జరిగిన సెట్ కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి కావచ్చు అనేక సందేహాలు ఇచ్చారు. ఆ సందేహాలన్నీ పాటించాలి. పాత్రికేయ సోదరులకి నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, మన పామూరు మండలంలో నేను మీ సొంత మండల వాసిని కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఇల్లు కట్టుకోవడానికి జగనన్న ఇస్తున్న కాలనీలో మీరు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి నేను బేస్ మట్టం ఖర్చులైనా మీకు 52,500 రూపాయలు బేస్ మట్టం ఖర్చులకు మటుకు నేను ప్రతి పత్రికా విలేకరికి ఆల్ మండలంలో ఉండే విలేకరులకి టీవీ రిపోర్టర్లకి నా వంతు సహాయంగా నేను దగ్గరుండి మీకు బేస్ మట్టం వేసి ఇప్పించగలనని, మిగిలిన డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతోటి మీరు ఇల్లు పూర్తి చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ప్రతి పాత్రికేయుడికి నా వంతు సహాయం ఏంటంటే 50,000 కావచ్చు 60,000 కావచ్చు మీకు బేస్ మట్టం ఖర్చులు అనేది మటుకు మీరు ఎక్కడ ఇల్లు కట్టుకుంటానన్నా ఆ డబ్బులకు కానీ అవన్నీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.